మోడీ హిందువులను చేసిన ఒక్క ఒక్క మేలు చెప్పండి దయచేసి. గడిచిన 9 ఏళ్లలో మోడీ హిందువులను పేదోళ్ళని చేశాడు. కరోనాని సరిగ్గా హ్యాండిల్ చేయలేక కోట్లాది మంది హిందువులను పొట్టన పెట్టుకున్నాడు మోడీ, అవునా కదా? సో అదేంది, రెమెడీస్ పేరు మీద 30,000 రూపాయలు మన దగ్గర దోసుకున్నాడు. ఆనంద్ యొక్క ఫ్రీగా మంది ఇస్తే ఆ మందుని ఆపేసారు. ఓకే, యొక్క ఇది లక్షల మందిని హిందువుల యొక్క కారణం అయిపోయింది. ఆ డైలీ వేజ్ కార్మికులు పంపాల్సిన విధంగా పంపలేదు. అది కాకుండా తాళీ చదువుకొని మోడీ తాళీ కొట్టు సప్పట్లు కొట్టు అని చెప్పి ఇంకా కరోనా వ్యాధిని పెంచిండు. ఆక్సిజన్ సిలిండర్ అందించలేకపోయింది. తర్వాత ఇది వ్యాక్సిన్ ని ఇది మన డబ్బులతో ట్యాక్స్ డబ్బులతో తయారు చేయించి కంపెనీల ద్వారా మళ్ళీ అదే వ్యాక్సిన్ మనకి అమ్మిండు ఫస్ట్ లో 1200. చెన్నై హైకోర్టు ఎందుకురా అట్లా అమ్ముతున్నావు, మరి 20,000 కోట్లు ఏం చేసినావు ఈ కరోనా కానీ హ్యాండ్ పక్క పెట్టిన ఖర్చు పెట్టిన అన్నావు కదా అంటే అప్పుడు ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అదే ఆ యొక్క రెమ్డెసివిర్ అంపిన కంపెనీకి మీద ఐటీ దాడులు చేసి అలా వాళ్ళకి వాడికి వచ్చిన వాటాలకి వెళ్ళి వీడు మళ్ళీ గుంజుకున్నాడు. ఎంత దారుణం, బాపనోడు దోసుకుంటుండు దేశ సంపదను, ప్రతిపక్షాల దగ్గర ప్రజల దగ్గర ఒక చిల్లి గవ్వ లేకుండా చేస్తున్నాడు. మరి ఏం చేసిన మోడీ హిందువులకి ఆలోచించాడు. నోట్ల రద్దు పేరుతోటి ఇంట్లో ఉన్న హిందువులని రోడ్ల మీద తెచ్చి ఎంతో మంది హిందువులను చంపేయండి మోడీ, వాళ్ళ చావులకు కారకుడు అయ్యండి మోడీ. సో నోట్ల రద్దు పేరుతోటి హిందూ చిరు వ్యాపారస్తులు అందరినీ, వ్యాపార దోస్తుల యొక్క అదాని అంబానీ లాంటి వాళ్ళని తప్ప, తన గుజరాతీ మిత్రులను తప్ప, బడా వ్యాపారస్తులను తప్ప, చిరు వ్యాపారస్తులందరు ఇదైపోయాను. వాళ్ళ దగ్గర ఉన్న పైసలు చెల్లి నల్లధనం అని చెప్పి వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే నల్లధనం అంటారు. ట్యాక్స్ కట్టకపోతే కట్టించుకోవాలి కానీ అవి చెల్లయ్యా అని చెప్పి వాళ్ళ మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చిండు, దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చు, చిరు వ్యాపారస్తులు అన్ని చంపేసిండు. ఇప్పటికీ ఈ యొక్క బాధపడుతున్నారు. సో అదే, లేకపోతే ఇప్పటి వరకు మనకి 5 ట్రిలియన్ 10 ట్రిలియన్ అయ్యేది ఇప్పటి రకానికి. హిందువుల సంపదను కాంగ్రెస్ వాడు కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకెళ్లి అందులో ఇప్పుడు అదానికి ఇస్తున్నాయి కానీ అదాని కంపెనీలో ఉన్న పెట్టుబడులు ఎవరి? మోడీ అన్నలై, మోడీ తమ్ముళ్ళై, మోడీ చుట్టాలై, మోడీలై, అర్థమైందా? సో అదాని పేరు చెప్పి దోసుకుంటారు, అదాని పేరు మీద దోసుకుంటారు. మోడీ ఇన్ని దేశాలకు విదేశీ పర్యటనలు చేసిండు, ఒక్క దేశంతో అఫీషియల్గా ఒక డీల్ చేసుకురాలే. నరేంద్ర మన్మోహన్ సింగ్ గారు ఎన్నో డీల్స్ చేసుకొచ్చారు, న్యూక్లియర్ డీల్ ఇంకో డీల్, కానీ మోడీ ఒక్క డీల్ చేసుకురాలి. ఎందుకు తిరుగుతుండండి మోడీ, ఎందుకు తిరిగిండు మన పైసలతోటి? కేవలం అదానికి బొగ్గు కాంట్రాక్టులు, విద్యుత్ ప్లాంట్ల కాంట్రాక్టులు, సీ పోర్టుల కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికి. ఆయనకి ఈయనకేం లాభం? అలా ఉన్నాయని వీళ్ళకు కొంత సగం అదానికి పోతుంది, సగం ఈయన మోడీలకు వస్తాయి. మోడీలకి ఎందుకంటే మోడీ ప్రధాని కాకముందు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు అందరూ మిడిల్ క్లాస్ ఉండే, ఇవాళ ధనవంతులు అయిపోయారు, అర్థం చేసుకోండి. సో ఆ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తన వాటాలు ఉన్న గుజరాతీ మిత్రులకు దారాదత్తం చేస్తాడు. ఆ ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ రేట్ కమ్మాడు, దాని మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకు రేట్లు వస్తాయి. మోడీ రంగనే నష్టాలు వస్తాయని, ఆ నష్టం వచ్చిందనే బూజు చూపెట్టి ఆ యొక్క కేరళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ మార్కెట్ రేట్ కంటే, ఆ యొక్క అదాని అంబానీలు ఇచ్చే కంటే, ఆ వేదాంత గ్రూప్ వాడు ఇచ్చే కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానా అమ్మాడంట రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే లక్షల కోట్ల వర్తున్న ప్రభుత్వ రంగ సంస్థలని కాంగ్రెస్ వాడు పెట్టిన ప్రభుత్వ సంస్థలు అన్ని తీసుకుపోయి ఫ్రీకి ఇచ్చేస్తుండే వాళ్ళ దోస్తులకు తన తీసుకుంటున్నట్టు లెక్క. మళ్ళీ మోడీ నీతి పరుడు అంట. సో కాంగ్రెస్ హయాంలో గరిష్టంగా మాక్సిమం ఎంత ఉండేది? జిఎస్టీ 18% ఉండేది. 18% మన్మోహన్ సింగ్ గారు అంటే అది దాన్ని వ్యతిరేకించిండు అప్పుడు ఇదే మోడీ. ఇప్పుడు 28% చేసిండు, 18 అంటే 28% చేసిండు. యొక్క కాంగ్రెస్ వాడు చాలా వస్తువులు, పేదవాడు, సామాన్యుడు, మధ్యతరగతి వాడు వాడుకునేటువంటి వస్తువుల మీద ట్యాక్స్ వేసేవాడు కాదు, పాలు, పెరుగు, చెప్పులు, బట్టలు ఇట్లాంటివి. ఓకే, సో కానీ మోడీ వాటి మీద కూడా ట్యాక్స్ తీసుకుంటాడు. ఆ విధంగా 0% ట్యాక్స్ ఉంటే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు 5% చేసిండు, 5 ఉంటే 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. అంటే ఇప్పుడు 1 లక్ష రూపాయల ఐఫోన్ కొనుక్కుంటే 30,000 రూపాయల ట్యాక్స్ తీసుకుంటుండు మోడీ, అర్థమైందా? అట్లనే పెట్రోల్ మీద కాంగ్రెస్ 9 రూపాయల ట్యాక్స్ పెట్రోల్ మీద, 3 రూపాయల ట్యాక్స్ డీజిల్ మీద తీసుకుంటే మోడీ వచ్చినాక 33 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత ఈ యొక్క డీజిల్ మీద 33 రూపాయలు అంటే 10 రెట్లు పెంచాడు. ఆలోచించండి, ఓకే, మరి ఇన్ని పైసలు అడిగిపోతున్నాయి. కాంగ్రెస్ వాడు తక్కువ ఆదాయం ఉన్న సామాన్యుల కోసం ఇచ్చి అన్ని సబ్సిడీలు ఎత్తేయడం వల్ల 400 రూపాయలకు ఉన్న సిలిండర్ 1100 అయింది. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి యొక్క ఇది యొక్క మళ్ళీ గెలుస్తామో లేదా అని చెప్పి 200 తగ్గించాడు మనం. అయినప్పటికీ 600 నుంచి 700 మళ్ళీ ఎక్కువనే ఉంది. ఆలోచించండి, ఎడిగిపోతున్నాయి పైసలని. మోడీ హిందువుల కోసం ఏ గుడికి నిధులు ఇచ్చిండు చెప్పండి. ఆలోచించండి, మోడీ హిందువులకు ఏం చేసిండు? హిందువుల సమ్మె కదా ఇదంతా. 84 భారతదేశంలో 80 నుంచి 90% హిందువులే ఉన్నప్పుడు హిందువుల సమ్మె కదా వాడు తింటున్నది. మళ్ళీ హిందువుల కోసం ఏదో వీగినట్టుగా అబద్ధాలు చెప్తా అంటే ఎట్లా కలిసి? ముస్లింలను కొడితే హిందువులకు మంచి చేసినట్ట, ముస్లిం మైనారిటీని ఇబ్బంది పెడితే హిందువులకు మంచి చేసినట్ట. ఆలోచించండి, ఓకే. కాంగ్రెస్ వాడు హిందువుల కోసం నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాము,
హీరాకుడి ప్రాజెక్టు, బాక్రా నంగల్ ప్రాజెక్టు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, ఇట్లా వందల నీటి ప్రాజెక్టులు కట్టిండు. నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, ఇట్లా మోడీ కట్టిన ఒక్క నీటి పారుదల ప్రాజెక్ట్ పేరు చెప్పండి. మరి అడిగిన పైసలు, మోడీ కట్టించిన గుడి పేరు, మోడీ కట్టించిన బడి పేరు, మోడీ కట్టించిన ఎయిర్పోర్ట్ పేరు, మోడీ కట్టిన సీపోర్ట్ పేరు, మోడీ కట్టించిన సెజ్జుల పేర్లు, మోడీ కట్టించిన ఐటీ పార్కుల పేర్లు, మోడీ కట్టించిన నవోదయ విద్యాలయాల పేర్లు, మోడీ కట్టించిన ఐఐటీల పేర్లు, మోడీ కట్టించిన ఐఐఎంల పేర్లు చెప్పండి. మిత్రులారా, మీకు దాని ఏమి చేయడు. ఐఐటీలు, ఎయిమ్స్ లు ఏది యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని యొక్క ఇవాళ ఎయిమ్స్ దానికి నిధులు కూడా ఇస్తలేడు. మన భువనగిరిలో ఉన్నది అర్థమైందా? సో కాంగ్రెస్ ఆయన పెట్టింది. సో ఆల్రెడీ ఉన్న వాటికి పేర్లు మార్చిండు, ఐఐటి అని గుర్తింపించండు. ఒక్క కొత్త కొత్త విద్యాలయాలు కట్టలే, కొత్త నిధులు కేటాయించలే. పొద్దుగాలలే జుమ్లాలు, జుమ్లాలు, ఫేకులు, అబద్ధాలు, దుష్ప్రచారాలు. మోడీ అధికారంలోకి వచ్చినాక విదేశాల్లో దాచుకున్నటువంటి భారతీయుల యొక్క నల్లధనం పెరిగింది కానీ తగ్గలే. మరి ఏమన్నాడు మోడీ, మనం ఇన్వెస్టిగేషన్ చేసి కాంగ్రెస్ వాడు కానీ ఇంకా వేరే వాళ్ళ ఏమైనా కానీ ఉన్నటువంటి విదేశాల్లో దాచిన నల్లధనం తెచ్చేస్తే ఒక రకం 15 లక్షలు వస్తాయన్నాడు. ఏవిరా అంటే జుమ్లా అంటున్నాడు. అర్థమైందా? ఓట్ల కోసం చెప్పిండంటారు అబద్ధం. అట్లా 13 ప్రధానమంత్రులు 64 ఏళ్ళు చేసిన అప్పు 56 లక్షల కోట్లు, ఒక్క నరేంద్ర మోడీ 9 ఏళ్ళలో చేసిన అప్పు 110 లక్షల కోట్లకు చేరింది. మరి ఇన్ని డబ్బులు ఏం చేసిండు ఇప్పుడు మీరే చెప్పాలి. మరి 56 లక్షల కోట్లలో వాళ్ళు ఎన్నో కట్టిరు, భారతదేశాన్ని నిర్మించారు. బిల్లా ఎక్కువ కర్మాగారాలు, ఇట్లా ఏ విద్యా సంస్థలు, మండల ఆఫీసులు, గ్రామ పంచాయతీ ఆఫీసులు, పాఠశాలలు, రోడ్లు, నేషనల్ లైబ్రరీ, ఏ టు జెడ్ మోడీ ఏం కట్టిండు. బ్రిటిష్ వాళ్ళు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి పట్టలేదు. అంటు రోగాల నివారణ ఎన్ని చేసిండు వాడు, పోలియో ఇరాడికేషన్, మసూచి, ఇట్లా. మరి వీడు ఏం చేసిండు నరేంద్ర మోడీ? మరి ఎడికి పోయిన పైసలు, వీటి నుంచి దృష్టి మార్చడానికి హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, ఏంటది 10% కూడా లేనంతటి 90% ఉన్నవాడికి భారత ఆర్మీ నుంచి చేయలేకుండా, భారత పోలీసులు నుంచి చేయలేకుండా, నీ చెడ్డీ గ్యాంగ్ ఈ యొక్క మిలిటరీ దళాల ఆర్ఎస్ఎస్ చెడ్డీ గ్యాంగ్ ఉండగా ఇంతమంది ఉండగా మా హిందువులకు థ్రెట్ వస్తుంది. 800 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించినప్పుడాలే, 400 సంవత్సరాలు యూరోపియన్లను పరిపాలించినప్పుడాలే, 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడాలే కానీ బీజే పడుపు రాగానే హిందుత్వం కోసమే పుట్టినామని ప్రచారం చేసుకునే నరేంద్ర మోడీ రాగానే హిందులకు థ్రెట్ వస్తుంది. అది కూడా 10% గురించి జనాభా. గుజరాతీ మిత్రులకు మేలు చేసే వ్యవసాయాన్ని చంపేసే రైతుల 3 నల్ల చట్టాలు తెచ్చి 700 మంది హిందూ రైతులను పట్టణ పెట్టుకున్నాడు మోడీ. రిజర్వ్ బ్యాంకు దగ్గర అత్యవసరాల కోసం దాచుకున్న హిందువుల ఎమర్జెన్సీ ఫండ్ ను దోచుకున్నాడు మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా ఓట్ల కోసం బీజేపీ ఆర్ఎస్ చేసిన కుట్రనే ఈ దేశంలో జరిగిన అన్ని దాడులు 99% దాడులు మన దేశంలో జరగడానికి మూల కారణం బీజేపీ ఆర్ఎస్ఎస్. కేవలం ఓట్ల కోసము, యొక్క మతం ఫీలింగ్ తెప్పించి ఓట్ల కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం, లేదంటే ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోడం కోసం, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి కూడా విడే చేయించిందని నామ యొక్క. ఎందుకంటే ఆ యొక్క ఇది మనం కాంగ్రెస్ హయాంలో అరెస్ట్ చేసి లోపల వేసిన యొక్క వాళ్ళందరినీ మళ్ళీ వదిలేసిండు. నా యొక్క మసూద్ మసార్ అట్లాంటి వాళ్ళని అందరిని సంజోతా ట్రైన్ అని చెప్పి పోయి ముషరాఫ్ తో కలిసి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అవుతుంది. సరైన ఎంత అవుతుంది ఆలోచించండి. సో అదే విధంగా ఇది పుల్వామా దాడి జరిగింది. అది ముందు రోజు చెక్ పోస్టులు లేవు తీసేసారు. దేశంలోకి 200 కేజీ ఆర్డీఎక్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరగదు. బిపిన్ రావత్ యొక్క మొన్న ఎన్నికలప్పుడు బిపిన్ రావత్ చంపినారు, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరగదు. బ్లాక్ బాక్స్ ఏముందో ఎవరికి తెలియదు. ఎందుకు చేయించిందే నువ్వు. అట్లా భీమేగావ్, కోరేగావ్, మాలేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధము, కాశ్మీరీ పండిత మీద దాడులు, గోద్రా అల్లర్లు, మణిపూర్ మంటలు, హిజాబ్ గొడవలు, పండ్ల వ్యాపారం మీద దాడులు, సర్జికల్ స్ట్రైకులు, ఇట్లా ఒకటారేండ అన్ని బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు జరుగుతాయి, అన్ని ఎన్నికల ముందే జరుగుతాయి. ఎందుకు ఆలోచించండి. చేయించేదే నువ్వు ఓట్ల కోసం. అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ చేసిన అన్యాయాల అక్రాల మీద పుస్తకాల మీద పుస్తకాలు రాయొచ్చు. అర్థమైందా?